హాయ్ ఫ్రెండ్స్ మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనకు ఆంధ్ర బ్యాంక్ నుంచి అటెండర్ ఉద్యోగాల కోసం మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ విడుదలైంది సో చాలా చాలా మంచి అవకాశం అండి మేము ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ డాట్ అనే అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మీకు చెప్తున్నాను సో మీరు కూడా ఆంధ్ర బ్యాంక్ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ వివరాలు మీరు కూడా తెలుసుకోవచ్చు అనమాట సో కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు సో ఇప్పుడు మనకు చూడండి ఫీజు కూడా లేదండి ఈ జాబ్స్కి ఒక మంచి అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దని కాకపోతే తెలుగు చదవడం రాయడం వచ్చిన ఇంగ్లీష్ రాయడము చదవడం వచ్చిన మాట్లాడాల్సిన అవసరం లేదనమాట మనకి ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తారా లేదంటే ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారనేది మనకు క్లియర్గా మెన్షన్ చేయలేదండి మనం ఈ పోస్టులకు ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుందన్నమాట సో ఎటువంటి ఆన్లైన్ లేదు ఫీజు లేదు సో చాలా మంచి అవకాశం ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకోండి ఈ అర్హతలు ఉన్నవాళ్ళు సో ఇప్పుడు మన నోటిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది జోన్ వైజ్గా ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి ఇంత ముందు శ్రీకాకుళం జోను విజయనగరం సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి విడుదలైంది సో ఇప్పుడు మనకు విశాఖపట్నం సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి విడుదలైందనమాట సో మనకు ఫ్యూచర్లో మిగతా జిల్లాల వాళ్ళకి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుంది సో తప్పకుండా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్గా ఉండండి సో మనకి ఇది జోనల్ ఆఫీస్ విశాఖపట్నం నుంచి విడుదల కావడం జరిగిందనమాట స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా అంటే బ్యాక్ లాగ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారండి సో మనకు లాస్ట్ డేట్ కూడా చాలా తక్కువ సమయం ఉంది ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు లోపల మనం పంపించవలసి ఉంది మనం పంపించవలసిన అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్రస్ ఆంధ్ర బ్యాంక్ జోనల్ ఆఫీస్ ఆంధ్ర బ్యాంక్ బిల్డింగ్ కాంప్లెక్స్ సీతమ్మ దార విశాఖపట్నం ఫైవ్ త్రీ డబల్ జీరో వన్ త్రీ సో దార అంటే అతనికి తెలిసిందే మనకు సింగం మూవీలో చూసాం కదా సో ఆ అడ్రస్ సో ఈ యొక్క అడ్రస్కి మనము ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖులోకి పంపించాల్సి ఉంటుంది మొత్తం ఉద్యోగాలు ఏడు ఉద్యోగాలు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి కేటాయించారు కాబట్టి ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది సో మనకు కేవలం టెన్త్ క్లాస్ అర్హత అండి ఇది అప్లికేషన్ ఫామ్ సో మీకు కింద లింక్ ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయొచ్చు అనమాట సో ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వరకు వయసు అర్హత ఇచ్చారు ఇక్కడ మీరు బాగా గమనించండి ఇది వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి ఫిక్స్ చేసి పెట్టేశారనమాట జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు మిగతా వాళ్ళకు ఐదేళ్ళు సడలింపు ఇచ్చారని చెప్పి మనకి ఎస్టీ కేటగిరీ కింద మనకు విడుదలవుతున్నాయి కాబట్టి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ ఉన్న అప్లై చేయొచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసే లేదనమాట సో మీరు రాయడం చదవడం అనేది ఇంగ్లీష్లో మరియు లోకల్ లాంగ్వేజ్లో వచ్చి ఉండాలన్నమాట ఓకే సో కాబట్టి ఇది విశాఖపట్నం డిస్టిక్ వాళ్ళు మాత్రమే అప్లై చేయండి పద్దెనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు బేసిక్ పే అండి ఇక మిగతా అలవెన్సెస్ కూడా అంటే అవి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు సో అడ్రస్ కూడా మీకు చెప్పాను సో ఈ యొక్క డేట్ లోపల ఆగస్ట్ ముప్పై ఒకటి తారీఖు లోపల అప్లై చేసేయండి సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ నైస్ డే